हेलो वेलकम टू फॉर ऑल लेडीज रोजू राखी तो अंदम चेन एला तैयार चेयालने चूपा फोटो अनेक लेफ्ट साइड वीडियो चूपा चूँगी अंड राखी मिडिल पार्ट अंड कॉर्नर्स उ कदा इमेज उन्नवीना अंड गोल्ड कलर पूसल अंड रेड कलर पूसल यूजा ఆల్రెడీ ఒక రెడ్ కలర్ చైన్ నా దగ్గర ఉందండి సో అది యూస్ చేశాను ఇది ఆల్రెడీ నేను టూ పేర్స్ ఉన్నాయండి ఒకటి షేడ్ కొంచెం తక్కువగా ఉంది ఒకటి వచ్చేసి షైనింగ్ ఎక్కువగా ఉంది సో టూ కలర్ పేర్స్ యూస్ చేసి నేను ఈ చైన్ అనేది తయారు చేశాను ఇవి కాకుండా దీనికి హుక్ పెట్టుకోవడానికి ఒకటి ఇయర్ రింగ్ అనేది నేను యూస్ చేశాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు థ్రెడ్ అనేది ఈ థ్రెడ్ యూస్ చేశానండి ఇది ఈ పూసల్కి వచ్చే థ్రెడ్ అన్నమాట ఇది మార్కెట్లో 40 రూపీస్కి అలా దొరుకుతుంది సో ఇదైతే అసలు స్ట్రాంగ్గా ఉంటుందండి అసలు తెగదు సో ఇది నేను టూ లైన్స్ యూస్ చేశాను మనకి టూ లైన్స్ రావాలి కదా పూసలు అనేవి సో అందుకోసమని టూ లైన్స్ యూస్ చేశాను సో ఫస్ట్ ఈ మెయిన్ పెండెంట్ ఉంది కదా సో ఆ పెండెంట్కి టూ సైడ్ నుంచి సెంటర్ చూసుకొని టూ సైడ్స్ నుంచి థ్రెడ్స్ అనేవి తీయండి సెంటర్ ఉండేలాగా చూసుకోండి అది కరెక్ట్గా సెట్ అవుతేనే లుక్ అనేది బాగుంటుంది సో అది ఫస్ట్ సెట్ చేసుకోండి కరెక్ట్గా సో ఇదనే కాదండి ఇంకా మీ దగ్గర ఏవైనా పెండెంట్స్ కానీ లాకెట్స్ కానీ ఉంటే దాన్ని కూడా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు సో ఐడియాస్ అనేవి చూస్ చేసుకోండి అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ కుచ్చి పెట్టాను కదా పూసలు అనేవి థ్రెడ్కి సో వాటిని ఏం చేశానంటే నేను యూస్ చేసే థ్రెడ్స్కి ముడి వేసేసి డైరెక్ట్ లాగేశాను సో మళ్ళీ కుచ్చే పని లేకుండా సో ఇలా ముడి వేసాను చూడండి వీడియోలో చూపిస్తున్నాను అలా ముడి వేసి ఈ కార్నర్ పట్టుకొని లెఫ్ట్ సైడ్ కార్నర్ థ్రెడ్ కదలకుండా పట్టుకొని లాగేసేయండి సో దీనికి ఎక్కేస్తాయి ఈజీగా సో ఈ విధంగా అండ్ నెక్స్ట్ గోల్డ్ పూసలు వేసానండి టూ చైన్స్కి వేశాక మళ్ళీ పెండెంట్ అనేది సెట్ చేశాను కరెక్ట్గా సెంటర్లో వచ్చేలాగా సెట్ చేశాను సో వీడియోలో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి సో సెట్ చేశాక మళ్ళీ ఇప్పుడు నేను టూ థ్రెడ్స్ డిఫరెంట్ లైన్స్కి యూస్ చేశాను కదండి సో ఇప్పుడు టూ థ్రెడ్స్కి కలిపి గోల్డ్ పూస అనేది వేసుకోవాలండి టూ సైడ్స్ సెట్ చేశాక ఇప్పుడు టూ థ్రెడ్స్ని కలిపి గోల్డ్ పూస అనేది వేశానండి సో వేసేసి పూసలని కుచ్చాను ఈ రాఖీకి వచ్చిన కార్నర్స్ ఉన్నాయి కదండి అవి చైన్ ఎండింగ్లో పెట్టానండి పెట్టి ముడి వేసేసాను రెండింటికి ముడిలు వేసుకోవాలి సో దానికి కూడా చిన్నగా హోల్స్ ఉన్నాయండి సో ఆ హోల్స్లో నుంచి తీసి ముడి వేసేసాను ముడి వేసేసి కొంచెం సెట్ చేశాను సో కరెక్ట్గా సెట్ చేసి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వరకు చెక్ చేసుకొని ముడిలు వేసేసాను ముడి వేసేసి అలాగే సెకండ్ వైపు కూడా ఇంకొకటి లీఫ్ పెండెంట్ కూడా వేసేసి ముడి వేసేసాను లీఫ్ పెండెంట్కి ఉన్న రింగ్కి ముందు ఇయర్ రింగ్ని హుక్ కింద యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా సో దాన్ని లాక్ అయ్యేలాగా సెట్ చేసి ఫిక్స్ చేసేసానండి సో పైన థ్రెడ్స్ అలాగే ఉన్నాయి కదండి సో వాటిని క్యాండిల్ యూస్ చేసి కాల్ చేసి హుక్కి లాక్ అయ్యేలాగా చేసేసేయాలండి సో చేసేస్తే కంప్లీట్గా వర్క్ అయిపోతుంది సో ఇదండి కంప్లీట్గా చైన్ సో హుక్ అనేది అలా ఉంటుందండి
సో లుక్ చూడండి పైనుంచి అసలు ఎలా ఉందో. సో ఇదండి ఫైనల్ లుక్. ఈ విధంగా ఉంటుంది. చూసారా ఇయర్ రింగ్ హుక్ లాగా ఎలా వర్క్ అయిందో. సో అది ఆ విధంగా సెట్ చేశాను. అది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.